సంక్రాంతికి సొంతూళ్ళకు వెళ్లాలనుకునే వారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పండుగను పురస్కరించుకొని 4484 ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు చెప్పింది. హైదరాబాద్ నుంచి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలకు సర్వీసులు నడిపేలా ఆర్టీసీ అధికారులు ప్లాన్ చేశారు. జనవరి 6 నుంచి 15 వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ప్రత్యేక సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందని కూడా చెప్పారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఛార్జీ పెంపు లేకుండానే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగనీయనన్నారు. ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్బీనగర్, ఆరాంఘర్, కేపీహెచ్పి తదితర ప్రాంతాలలో ఆర్టీసీ ప్రయాణికులకు ప్రత్యేక క్యాంపులు కూడా ఏర్పాటు చేసినట్లు కూడా చెప్పారు. బస్ భవన్, మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ సెంటర్ల నుంచి రద్దీ ప్రాంతాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటామని అన్నారు. ప్రయాణికులు త్వరగా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు వీలుగా టోల్ ప్లాజాల వద్ద ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేక లేన్లు ఏర్పాటు చేశామన్నారు. అధిక ఛార్జీలు చెల్లించి ప్రజలు ప్రైవేట్ బస్సులో ప్రయాణించకర్లేదని, ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సజ్జనార్ సూచించారు.